నమస్తే రాష్ట్రంలో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం చాలా కీలకమైంది అటువంటి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సిపిలో ఒక రకమైన గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే ఒంగోలు పార్లమెంటు స్థానానికి అక్కడ బరిలో ఎవరిని ఉంచాలి అనే దాని మీద సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైఎస్ఆర్సిపిలో కొనసాగడానికి ఆసక్తిగా లేరు అనేది బాగా వినిపిస్తుంది ఇలాంటి తరుణంలో ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి రోజాను ఒంగోలు పార్లమెంటు స్థానానికి సంబంధించి పోటీ చేయించాలి అనే భావనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లు సమాచారం అందుతుంది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది ముఖ్యంగా గతంలో మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఈసారి టికెట్ దొరకదు లభించదు అని ప్రచారం జరిగింది ఇలాంటి తరుణంలో దాన్ని తిప్పికొడుతూ ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టికెట్ కేటాయించాలి అని చెప్పి ఆయనతో పాటు కొంతమంది నేతలు ఆయా వర్గాలు ఎక్కువగా డిమాండ్ చేస్తుంది ఇటువంటి తరుణంలో ఆయన మనస్తాపం చెందారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇంకా అసలు వైఎస్ఆర్సిపిలో నేను కొనసాగలేను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాను అనేది ఎక్కువగా వినిపించింది ముఖ్యంగా దానికి సంబంధించి అక్కడ సమావేశాలు జరగటం అలాగే మాగుంట హైదరాబాద్లో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులతో భేటీ కావటం సమావేశాలు నిర్వహించడం దీనికి సంబంధించి నియోజకవర్గానికి వచ్చిన తర్వాత కూడా ఆయన అనుచరులు అభిమానులతో ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇలాంటి సందర్భంలో ఒంగోలు పార్లమెంటు స్థానానికి సంబంధించి అది చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం అక్కడ మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరిని బరిలో నిలపాలి అనేది కీలకంగా మారినటువంటి అంశం ఈ అనూహ్యంగా తెర మీదకి రోజా పేరు వచ్చింది రోజాకు కూడా ఈసారి నగరి టికెట్ దక్కదు అక్కడ సర్వే రిపోర్ట్ ప్రకారం అని చెప్పి ఒక రకమైనటువంటి ప్రచారం జరిగింది ఇలాంటి సందర్భంలో ఒక ప్రమోషన్ ఇచ్చినట్టు అవుద్ది ఎమ్మెల్యే స్థాయి నుంచి ఎంపీగా మనం బరిలో దించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారని దానికి సంబంధించి ఒంగోలు పార్లమెంటు స్థానంలో మంత్రిగా ఉన్నటువంటి రోజాను పోటీ చేయించాలి అనే యోచనలో ఉన్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది మొత్తానికి ఒంగోలు పార్లమెంటు స్థానానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఏదైతే కసరత్తు ఉందో దానికి సంబంధించి అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే ఒంగోలు పార్లమెంటు స్థానం మాత్రం ఒక రకమైనటువంటి ఆసక్తిగా మారింది అందరికీ అక్కడ ఎవరు ఎవరు పోటీ చేస్తారు వైఎస్ఆర్సీపీ నుంచి అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం ఎందుకంటే మాగుంట శ్రీనివాసుల రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మళ్ళీ ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటానికి ఆసక్తిగా ఉన్నారు ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు అలాగే మొదటే ఆయనకి షాక్ ఇచ్చారు మీ పనితీరు బాగోలేదు సర్వే రిపోర్ట్ ప్రకారం ఈసారి మా గుంటకి టికెట్ దక్కకపోవచ్చు అనేది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది ఆ న్యూస్ ఇలాంటి సందర్భంలో ఆయన కొంత బాధపడటం తన అనుచరుల దగ్గర ఆ విషయాన్ని చెప్పడం వెంటనే తెలుగుదేశం కా వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో ఆయన టచ్లోకి వెళ్ళారని వారు కుమారుడు కూడా తెలుగుదేశం పార్టీలో చేరతారు ఆయనకు కూడా అసెంబ్లీ స్థానం కేటాయించబోతున్నారు అనేది ప్రచారం జరుగుతుంది ఇలాంటి నేపథ్యంలో ఇటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో వారిని మళ్ళీ బుజ్జగించాలి వారు కోరుకున్న స్థానంలోనే మనం అవకాశం ఇవ్వాలని ఒక రకమైనటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి వైఎస్ఆర్సీపీలో ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం చూడాలి ఎందుకంటే మనం మొన్న చూసాం శ్రీకృష్ణదేవరాయలు అంశంలో అదే జరిగింది మొదట గుంటూరు నుంచి పోటీ చేయమన్నారు ఆయన ససేమిరా అన్నారు ఇలాంటి క్రమంలో పార్టీని వీడారు మళ్ళీ మీకు కేటాయించిన మీరు కోరుకున్నటువంటి స్థానమే మీకు ఇస్తామన్నారు ఆయన నేను నో వే అని చెప్పి నేను రాను అని చెప్పి క్లియర్ కట్టి చెప్పేశారు ఇలాంటి సందర్భంలో అంటే ఆచితూచి అడుగులు వేయాలి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కాదు ఉండకూడదు అనేది కూడా వైఎస్ఆర్సీపీలో బాగా వినిపిస్తుంది ఇట్లాంటి సందర్భంలో ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది పార్టీలో ఒక ఏదో నర్సరావుపేట గుంటూరు లేకపోతే ఒంగోలు పార్లమెంటు స్థానాలకు సంబంధించి కాదు ప్రతి చోట ఇదే రకమైనటువంటి అనిశ్చితి గందరగోళ పరిస్థితులు ఉన్నాయి వైఎస్ఆర్సీపీలో మరి దీన్ని ఏ విధంగా పరిష్కరించుకుని అధిగమిస్తూ ముందుకు వెళ్తారనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం